సీఎం కేసీఆర్ వస్తున్న పర్యటన నేపథ్యంలో భాగంగా ఈ రోజు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోలాహలంగా సందడి నెలకొల్దా ఉంది. ఇప్పుడు మనం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలు ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే వనమా గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎలా జరగబోతా ఉంది, సీఎం కేసీఆర్ పర్యటన ఎట్లా ఉంది? అద్భుతంగా నవ్వుతో నవ్విస్తున్న విధంగా అద్భుతంగా ఏర్పాటు అవుతున్నాయి. కేవలం కేసీఆర్ మీద ప్రేమ అభిమానంతో వాటి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేటీఆర్ అనే ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే ఆయన తెలంగాణ బాపూజీ, దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకొచ్చాడో గాంధీ మహాత్ముడు, తెలంగాణ తీసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నాయకత్వం ఇంకా ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి అన్ని విధ వరాలు ఇవ్వబోతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి తన జయంగా ప్రయత్నం చేస్తూ కేసీఆర్ ఘనంగా స్వాగతం చెబుతున్నాం. ఇది వన్మా గారు చెప్తున్నటువంటి మాటల్లో విందాం. సీఎం కేసీఆర్ వస్తున్న పర్యటన నేపథ్యంలో భాగంగా ఈ రోజు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోలాహలంగా సందడి నెలకొల్దా ఉంది. ఇప్పుడు మనం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలు ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే వనమా గారు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎలా జరగబోతా ఉంది, సీఎం కేసీఆర్ పర్యటన ఎట్లా ఉంది? అద్భుతంగా నవ్వుతో నవ్విస్తున్న విధంగా అద్భుతంగా ఏర్పాటు అవుతున్నాయి. కేవలం కేసీఆర్ మీద ప్రేమ అభిమానంతో వాటి బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు, మా నాయకుడు కేటీఆర్ అనే ఉద్దేశంతో వేలాది మంది ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎందుకంటే ఆయన తెలంగాణ బాపూజీ, దేశానికి స్వాతంత్రం ఎలా తీసుకొచ్చాడో గాంధీ మహాత్ముడు, తెలంగాణ తీసుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన నాయకత్వం ఇంకా ముందుకు పోతున్నాం. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గానికి అన్ని విధ వరాలు ఇవ్వబోతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి తన జయంగా ప్రయత్నం చేస్తూ కేసీఆర్ ఘనంగా స్వాగతం చెబుతున్నాం. ఇది వన్మా గారు చెప్తున్నటువంటి మాటల్లో విందాం.